లో కొత్తగా ఏర్పడినటువంటి 33 జిల్లాలకు ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క విభజన జరగాల్సి ఉంది. దాని కొరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 విడుదల చేయడం జరిగింది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ఆధారంగా జరగాల్సినటువంటి ప్రక్రియని జరపడానికి GO.317 అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ 317 ప్రకారము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉమ్మడి జిల్లా మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎక్కడా కూడా ఉమ్మడి జిల్లా ఎర్స్ట్వైల్ జిల్లా అనే మాట లేదు. డిస్టిక్ అంటే నిర్వచనం క్లియర్గా ఇవ్వబడింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో. రెవెన్యూ డిస్టిక్ ఈజ్ ఏ డిస్టిక్, అంటే ఏ కొత్త జిల్లా అయినా అదొక జిల్లాగా పరిగణించాలి. దానిలో లోకల్ క్యాడర్ని అలొకేట్ చేసేటప్పుడు ఆ జిల్లాకు ఎవరైతే లోకల్ క్యాండిడేట్ అనే నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అక్కడ ఎడ్యుకేషన్ పొందారో వారే లోకల్ క్యాడర్, వారే లోకల్ క్యాండిడేట్. అయితే ఈ కొత్త జిల్లాలకి ఉద్యోగులని ఉపాధ్యాయులని అలొకేట్ చేసేటప్పుడు స్థానికత ఆధారంగా ఆ జిల్లాలో చదువుకొని ఆ జిల్లాకు చెందిన స్థానికులతోనే ఆ జిల్లా యొక్క ఉద్యోగాలు నింపాలి. 95% నాన్ లోకల్కి ఇవ్వచ్చు అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లియర్గా చెప్తుంది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి విరుద్ధంగా GO.317 తీసుకొచ్చి పాత జిల్లా అనేటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో లేని పదం ఎర్స్ట్వైల్ డిస్టిక్ అనేది చొప్పించి అందరూ ఎర్స్ట్వైల్ డిస్టిక్ నుంచి ఎవరైనా కూడా ఈ కొత్త జిల్లాకు రావచ్చు అనేటువంటి నిబంధన కల్పించడం వల్ల ఈ జిల్లాకు చెందినటువంటి స్థానికులము మేము పూర్తిగా నష్టపోతున్నాము. అయితే ఇది మామూలు ట్రాన్స్ఫర్లు కాదు, ఇది శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి అలొకేషన్. కాబట్టి ఇప్పుడు మేము మా జిల్లాని వదిలి వేరే జిల్లాకు బలవంతంగా నెట్టివేయబడుతుండడం వల్ల మేము మా జీవితంలో మళ్ళీ ఎప్పటికీ కూడా మా జిల్లాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో మేము మా ఇల్లు, పొలము, మా అమ్మ నాయనని, మా పిల్లల్ని వాళ్ళకు దూరంగా ఉండి ఎక్కడో వేరే మేము మా లోకల్ కానటువంటి జిల్లాకి మేము వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా సీనియారిటీ ఆధారంగా చేయడం వల్ల సీనియర్లు మొత్తము ఒక జిల్లాల వైపు, జూనియర్లు మొత్తము వేరొక జిల్లాల వైపు నెట్టివేయబడుతున్నారు. అది అందరికీ తెలిసిందే. దీనివల్ల కూడా పూర్తిగా ఇంబ్యాలెన్స్డ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లియర్గా జరిగింది అలొకేషన్ ఆఫ్ పర్సన్స్ షుడ్ బి డన్ యాజ్ పర్ ద సీనియారిటీ అండ్ ఏజ్ రెఫరెన్సెస్ అని ఉంది. ఈ బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్స్ విత్ రెఫరెన్స్ టు సీనియారిటీ అండ్ ఏజ్ అని రాసి ఉంది అందులో. దానికి తూట్లు పడుస్తూ సీనియర్లు మొత్తం ఒకవైపు, జూనియర్లు మొత్తం ఒకవైపు వెళ్ళే విధంగా ఈ 317 జీవో ఉంది. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి జీవో. ఇది మా యొక్క స్థానికతను నాశనం చేసినటువంటి జీవో. మేము వారు 33 జిల్లాలు చేసినప్పుడే అనేక సార్లు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం బిడ్డ ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటాడు, గద్వాల బిడ్డ గద్వాలలోనే ఉద్యోగాలు వస్తాయి, నారాయణపేట బిడ్డకు నారాయణపేటలో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందని నిన్న